ఈ సెట్ సాల్వ్ ప్రాబ్లమ్స్ ఆన్ ఇన్వర్స్ ట్రిగనోమెట్రిక్ ఫంక్షన్స్ ద వాల్యూ ఆఫ్ 2 టాన్ ఇన్వర్స్ ఆఫ్ 1/5. సో టాన్ 2 థీటా ఫార్ములా అది. సో కాబట్టి డైరెక్ట్గా టాన్ ఇన్వర్స్ ఆఫ్ మనం 2 టాన్ థీటా రాస్తాము కాబట్టి 2 ఇంటూ 1/5 డివైడెడ్ బై 1 మైనస్ టాన్ స్క్వేర్ రాస్తాము కాబట్టి 1 డివైడెడ్ బై. సో టాన్ స్క్వేర్ వాల్యూ 1/5. 1/5 అంటే 1/5 హోల్ స్క్వేర్. సో 2/5 డివైడెడ్ బై, సో 5 స్క్వేర్ అంటే 25 వస్తుంది. సో 25 మైనస్ 1 డివైడెడ్ బై 5 స్క్వేర్. సో ఒక ఫైవ్ క్యాన్సిల్ అవుతుంది న్యూమరేటర్కి వెళ్తే. సో 2 ఇంటూ 5 డివైడెడ్ బై 25 మైనస్ 1 24. సో సాల్వ్ చేస్తే హోల్ 5/12. సో కాబట్టి వాల్యూ టాన్ ఇన్వర్స్ ఆఫ్ 5/12. సో ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్ ఆప్షన్. ద వాల్యూ ఆఫ్ టాన్ ఇన్వర్స్ ఆఫ్ 1 ప్లస్ టాన్ ఇన్వర్స్ ఆఫ్ 2 ప్లస్ టాన్ ఇన్వర్స్ ఆఫ్ 3. సో ఇది కూడా చూస్తున్నామంటే మనం ఈ 2 రెండింటిని టాన్ ఏ ప్లస్ టాన్ బి ఫార్మాట్లో ఉంది. సో సాల్వ్ చేస్తాము. సాల్వ్ చేసేసి దీనికి యాడ్ చేస్తాము. సో ఫస్ట్ టాన్ ఇన్వర్స్ ఆఫ్ 1 యాజ్ ఇట్ ఈజ్ ఎలాగ రాస్తున్నాను ప్లస్, సో ఈ రెండింటి సాల్వ్ చేసాం అనుకోండి, ఎక్స్ గ్రేటర్ దాన్ 0, వై గ్రేటర్ దాన్ 0, కానీ ఎక్స్వై గ్రేటర్ దాన్ 1 ఉంది. ఎక్స్వై గ్రేటర్ దాన్ 1 ఉంటే మనం యూజ్ చేసే ఫామ్లో పై మైనస్ టాన్ ఇన్వర్స్ ఆఫ్ 2 ప్లస్ 3 ఎక్స్ ప్లస్ వై డివైడెడ్ బై 1 మైనస్ 2 ఇంటూ 3. సో టాన్ ఇన్వర్స్ ఆఫ్ 1 ప్లస్ పై మైనస్ టాన్ ఇన్వర్స్ ఆఫ్ 5 డివైడెడ్ బై మైనస్ 5. వాల్యూ -1 వస్తుంది. సో మైనస్ సరే ఇది వాల్యూ ప్లస్ మైనస్ కాదు, ఇది కూడా ప్లస్. సో టాన్ ఇన్వర్స్ ఆఫ్ -1 వస్తుంది. సో ప్లస్ పై, సో మైనస్ టాన్ ఇన్వర్స్ ఆఫ్ 1. సో ఈ 2 వాల్యూస్ క్యాన్సిల్ అవుతాయి. ఫైనల్గా ఆన్సర్ వచ్చేసి ఏంటి, పై. సో టాన్ ఇన్వర్స్ ఆఫ్ -1 అంటే మైనస్ టాన్ ఇన్వర్స్ ఆఫ్ 1 రాసేయచ్చు. ద వాల్యూ ఆఫ్ కాస్ ఆఫ్ టాన్ ఇన్వర్స్ ఆఫ్ 1 ప్లస్ టాన్ ఇన్వర్స్ ఆఫ్ 2 ప్లస్ టాన్ ఇన్వర్స్ ఆఫ్ 3. సో డైరెక్ట్గా ఇప్పుడు సాల్వ్ చేసాం మనము. సో వాల్యూ మనకి ఎంత వచ్చింది, పై వచ్చింది. సో కాబట్టి పై కాస్ పై, కాస్ పై వాల్యూ వచ్చేసి ఎంత, 180. కాస్ 180, కాస్ 180 వాల్యూ -1. సో సెకండ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. ద వాల్యూ ఆఫ్ టాన్ ఇన్వర్స్ ఆఫ్ ఎం బై ఎన్ మైనస్ కాట్ ఇన్వర్స్ ఆఫ్ ఎం ప్లస్ ఎన్ డివైడెడ్ బై ఎం మైనస్ ఎన్ ఈజ్. సో ఫస్ట్ కాట్ ఇన్వర్స్ని టాన్ లెక్క కన్వర్ట్ చేసుకుంటున్నాను. టాన్ ఇన్వర్స్ ఆఫ్ ఎం బై ఎన్ మైనస్ కాట్ని టాన్ రాస్తున్నాను. సో టాన్ రాసామనుకోండి, సో రివర్స్ అవుతుంది, ఎం మైనస్ ఎన్ డివైడెడ్ బై ఎం ప్లస్ ఎన్. సో దీన్ని జస్ట్ రిఅరేంజ్ చేసుకుంటున్నాను. టాన్ ఇన్వర్స్ ఆఫ్, సో బై ఎన్ చేస్తున్నాను న్యూమరేటర్ డినామినేటర్ ఎం బై ఎన్ -1 డివైడెడ్ బై. సో ఇక్కడ ఎం బై ఎన్ వస్తుంది, ఇక్కడ 1 వస్తుంది, 1 ఫస్ట్ వస్తుంది, 1 ప్లస్ ఎం బై ఎన్. సో కాబట్టి ఈ టోటల్ టర్న్ వచ్చేసి ఏం రాయచ్చు అంటే టెన్ ఆఫ్ టెన్ ఇన్వర్స్ ఆఫ్ ఏ అంటే ఎం బై ఎన్, నెక్స్ట్ మైనస్ టెన్ ఇన్వర్స్ ఆఫ్ 1. సో ఆల్రెడీ మనకి ఇక్కడేముంది, టెన్ ఇన్వర్స్ ఆఫ్ ఎం బై ఎన్ టర్మ్ ఉంది. సో కాబట్టి ఈ టర్మ్ క్యాన్సిల్ అవుతుంది, ఇక్కడ మైనస్ మైనస్ ప్లస్ వస్తుంది. సో ప్లస్ టెన్ ఇన్వర్స్ ఆఫ్ 1. సో టాన్ ఇన్వర్స్ ఆఫ్ 1 వాల్యూ పై బై 4. సో థర్డ్ ఆప్షన్, ద వాల్యూ ఆఫ్ టాన్ ఆఫ్ కాస్ ఇన్వర్స్ ఆఫ్ 4/5 ప్లస్ టాన్ ఇన్వర్స్ ఆఫ్ 2/3. సో అక్కడ కాస్ ఇన్వర్స్ టర్మ్ ఉంది కాబట్టి దీన్ని వచ్చేసి ఏం చేస్తున్నామంటే ఫస్ట్ టాన్లోకి కన్వర్ట్ చేసుకుంటాను. సో టాన్లోకి ఎలా కన్వర్ట్ చేసుకుంటామన్నమో, ట్రయాంగిల్ డ్రా చేయండి,
కాస్ టర్మ్ ఇచ్చాడు, ఇక్కడ 4 5. సో ఇక్కడ ఈ టర్మ్ వచ్చేసి వస్తుంది, 3 వస్తుంది. సో కాబట్టి సో టెన్ ఆఫ్, సో ఈ టర్మ్ వచ్చేసి ఏం చేస్తున్నాను, కాస్ని టెన్ రాస్తున్నాను, టెన్ ఇన్వర్స్ ఆఫ్ సో 3/5, 3/4 ప్లస్ టెన్ ఇన్వర్స్ ఆఫ్ 2/3. సో డైరెక్ట్ ఫార్ములా మనం అప్లై చేస్తాము, ఇట్లా అప్లై చేస్తాం మనకి. సో టెన్ ఆఫ్ టెన్ ఇన్వర్స్ ఆఫ్ 3/4 ప్లస్ 2/3 డివైడెడ్ బై 1 మైనస్ 3/4 ఇంటూ 2/3. సో ఈ వాల్యూ సాల్వ్ చేసాం అనుకోండి, 3 ఇంటూ 3 9 9 ప్లస్ ఇక్కడ 4 ఇంటూ 8, సో 9 ప్లస్ 8 న్యూమరేటర్ డివైడెడ్ బై 12. సో ఇక్కడ డినామినేటర్లో కూడా 12 మైనస్ 6 డివైడ్ బై 12, సో 12 12 క్యాన్సిల్ అవుతుంది. సో న్యూమరేటర్ వాల్యూ 17/16. సో ఆల్రెడీ ఏముంది, టెన్ ఆఫ్ టెన్ ఇన్వర్స్ ఉంది, కాబట్టి టెన్ ఆఫ్ టెన్ ఇన్వర్స్ ఆఫ్ 17/6. సో కాబట్టి దీని వచ్చేసి ఏం చేయొచ్చు మనం, డైరెక్ట్ 17/6. సో ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్ ఆప్షన్. ద వాల్యూ ఆఫ్ 2 tan inverse 1/3 ప్లస్ tan inverse 1/7 ఈజ్. సో ఇక్కడ 2 tan inverse 1/3 ఉంది, ఫస్ట్ దీన్ని సాల్వ్ చేస్తాము, tan 2 θ ఫార్మ్ రాస్తాము. సో కాబట్టి టాన్ ఇన్వర్స్ ఆఫ్ 2 ఇంటూ 1/3 డివైడెడ్ బై 1 మైనస్ tan² 1/3 square. సో సాల్వ్ చేస్తే వాల్యూ 2/3 డివైడెడ్ బై 9 మైనస్ 1/9, సో 3 ఈజా. సో న్యూమరేటర్కి వెళ్తే వాల్యూ, సో 2 ఇంటూ 3 డివైడెడ్ బై 8, సాల్వ్ చేస్తే 3/4 వస్తుంది. సో ఫస్ట్ టర్మ్ వచ్చేసి ఏమొచ్చింది మనకు, టాన్ ఇన్వర్స్ ఆఫ్ 3/4 ఉంది. సో టాన్ ఇన్వర్స్ ఆఫ్ 3/4 ప్లస్ టాన్ ఇన్వర్స్ ఆఫ్ 1/7. సో 2 tan inverse of 1/3 ఈక్వల్ టు టాన్ ఇన్వర్స్ ఆఫ్ 3/4 కన్వర్ట్ చేసుకుందాము. ఇప్పుడు అగైన్ టాన్ ఇన్వర్స్ ఆఫ్ 3/4 ప్లస్ టాన్ ఇన్వర్స్ ఆఫ్ 1/7ని సాల్వ్ చేయాలి. సో ఇది మీరు అబ్జర్వ్ చేస్తే చూడండి ఎలా ఉంది, న్యూమరేటర్ డివైడ్ బై డినామినేటర్ ఉంది. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే డినామినేటర్ మైనస్ న్యూమరేటర్, సో 4 మైనస్ 3 వాల్యూ 1, సో డినామినేటర్ ప్లస్ న్యూమరేటర్ 4 ప్లస్ 3 7. సో కాబట్టి ఇలాంటి ఫార్మాట్ ఉన్నప్పుడు ఏమొస్తుంది వాల్యూ, డైరెక్ట్గా వాల్యూ వచ్చేసి ఏం రాయొచ్చు మనము, 5/4. ఆప్షన్ ఈజ్ థర్డ్ ఆప్షన్. ద వాల్యూ ఆఫ్ sin inverse 12/13 ప్లస్ సైన్ ఇన్వర్స్ ఆఫ్ 5/4/5 ఈజ్. సో సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ఫార్మాట్ ఇది. సో కాబట్టి మనము సో ట్రయాంగిల్ డ్రా చేసి సాల్వ్ చేస్తాం. ఫస్ట్ ట్రయాంగిల్, సో ఫస్ట్ ట్రయాంగిల్ ఏకి డ్రా చేసాం అనుకోండి, సో సైన్ వాల్యూ ఇచ్చాడు, సో సైన్ వాల్యూ కాబట్టి ఇక్కడ 12 13. సో ఈ వాల్యూ సాల్వ్ చేస్తే మీకు ఇక్కడ 5 వస్తుంది, ఇది మీరు సాల్వ్ చేసి కనుక్కోవాలి. నెక్స్ట్ లాగా ట్రయాంగిల్ ఫర్దర్గా ఇంకో ట్రయాంగిల్ డ్రా చేశాను, ఇది వచ్చేసి బి యాంగిల్కి, ఇది బిఏ అనుకుందాం. సో సైన్ ఇన్వర్స్ ఆఫ్ 4/5, ఇక్కడ 4 వాల్యూ ఆపోజిట్, నెక్స్ట్ హైపోటెనస్ వాల్యూ 5, సో రిమైనింగ్ ఈ వాల్యూ 3 వస్తుంది. సో కాబట్టి సో ఏం చేస్తున్నాము, సైన్ ఇన్వర్స్ ఆఫ్, సో మనం అప్లై చేసే ఫార్ములా చూసి ఏంటి, సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఏ యాంగిల్ కావాలి, డైరెక్ట్ ఇక్కడ ఇక్కడే వాడేచ్చింది రాస్తాము వాల్యూ 12/13. నెక్స్ట్ ఏంటి, కాస్ కావాలి, కాస్ కావాలి కాబట్టి ఏంటి, కాస్ వచ్చేసి ఏంటి ఇక్కడ, కాస్ ఏ అంటే కాస్ బి కావాలి కాబట్టి ఏంటి, సెకండ్ ట్రయాంగిల్ తీసుకుంటే వాల్యూ మీకు 3/5. నెక్స్ట్ ప్లస్, నెక్స్ట్ వచ్చేసి ఏం చేస్తున్నాము, సైన్ ఏ కాస్ బి అయిపోయింది, కాస్ ఏ కావాలి. సో కాస్ ఏ కావాలి కాబట్టి ఫస్ట్ ట్రయాంగిల్ కాస్ ఏ, కాస్ ఏ వచ్చేసి ఎంత వాల్యూ, 5/13. నెక్స్ట్ సైన్ బి, సో సైన్ బి వాల్యూ, సో సైన్ బి వాల్యూ వచ్చేసి ఎంత వస్తుంది, సేమ్ వాళ్ళు ఇచ్చిన వాల్యూ నేస్తాం, వాల్యూ 4/5. సో 12 ఇంటూ 3 36,
plus 5 into 4, 20. So denominator 13 into 5 value 65. Solve చేస్తే వెళ్ళి 56/65. సో కాబట్టి మీకు వచ్చినేంటి సైన్ ఆఫ్ సైన్ ఇన్వర్స్ ఆఫ్ 56/65 వచ్చింది. సో సైన్ ఆఫ్ సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ అంటే ఏం చేస్తాము, డైరెక్ట్ ఎక్స్ రాస్తాము వాల్యూ 56/65. సో 56/65 ఆప్షన్ వన్ ఈజ్ కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ ప్రాబ్లం, ద వాల్యూ ఆఫ్ కాస్ ఆఫ్ సైన్ ఇన్వర్స్ ఆఫ్ 3/5 ప్లస్ సైన్ ఇన్వర్స్ ఆఫ్ 5/3. సో ఇది కూడా కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ఫార్మేట్. సో టూ ట్రయాంగిల్ డ్రా చేస్తాం ఏ అండ్ బికి. సైన్ వాల్యూ ఇచ్చాడు 3, ఇక్కడ 5. ఏ అనుకుందాము, ఇక్కడ బి కనుక్కుందాము బి. సో ఇక్కడ ఈ వాల్యూ కనుక్కుంటే వాల్యూ మీకు 4 వస్తుంది. నెక్స్ట్ ట్రయాంగిల్, సెకండ్ ట్రయాంగిల్ బి. సో 5/13, సో ఇక్కడ వాల్యూ 5, ఈ వాల్యూ 13. సో ఏదో చేసి ఎంత వస్తుంది, 12 వస్తుంది. సో ఇప్పుడు కాస్ ఫార్ములా అప్లై చేసాం అనుకోండి. సో కాస్ ఇన్వర్స్ ఆఫ్, సో కాస్ ఏ కాస్ బి రాస్తాము. కాస్ ఏ, కాస్ ఏ అంటే ఏంటి, ఇక్కడ 4/5. నెక్స్ట్ కాస్ బి 12/13. సో ప్లస్ ఉంది కాబట్టి ఇక్కడ మైనస్ రాస్తాము, మైనస్ సైన్ ఏ సైన్ బి. సో డైరెక్ట్ ఇక్కడ ఇచ్చిన వాల్యూస్ రాసేస్తాం, 3/5 ఇంటూ 5/13. సో డినామినేటర్ వాల్యూ 13 ఇంటూ 5 వాల్యూ 65. సో న్యూమరేటర్ 12 into 4 48 మైనస్ 15/65 వాల్యూ 33/65. సో కాబట్టి మనకు వచ్చింది ఏంటి, కాస్ ఆఫ్ కాస్ ఇన్వర్స్ ఆఫ్ ఈ వాల్యూ వచ్చేసి ఏంటి, కాస్ ఇన్వర్స్ వాల్యూ. సో ఇది కూడా కాస్ ఇన్వర్స్, కాస్ ఇన్వర్స్ ఆఫ్ 33/65. సో సాల్వ్ చేస్తే వాళ్ళు మీకు 33/65. సో ఫస్ట్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్.